ముందుగా పట్టాభి గారు నమస్కారం నమస్కారం వికే గారు పట్టాభి గారు అంటే నేను చెప్పిన పాయింట్స్ లో ఏమైనా తగ్గితే తగ్గి ఉండొచ్చు నాకు తెలియదు ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు నేను కానీ సిచ్యువేషన్ ఏంటి నిజానికి రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకత అనేది ఏ స్థాయిలో ఉందనేది ఇప్పుడు మొత్తం అందరూ చర్చిస్తున్నమాట మీ మీ అంచనా ఏంటి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత మీద వికే గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికి నమస్కారం సరే ఇప్పుడు మీ ప్రోమోలోనే మీరు అడిగారు జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది సినిమా ఇంకా సినిమా అయిపోయినట్టేనా అని చెప్పి జగన్ ప్రభుత్వంపై ఈ రోజున వ్యతిరేకత సెవెంటీ ఎంఎం స్థాయిలో ఉంది వికే గారు మామూలుగా కాదు ఎందుకంటే నేను ఈ మాట అంటా ఉన్నానంటే అదేవిధంగా మీరు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు అన్ని వర్గాల ప్రజలకు దూరమైనట్టేనా అని చెప్పి తప్పనిసరిగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా ప్రభుత్వానికి మద్దతు తెలియజేసేటటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు ఒక రకంగా మాట్లాడుకోవాలంటే వీకే గారు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏ వర్గంలో ఉన్నటువంటి ఎవరికైనా కూడా వారి జీవితం అనేది ఒక పీడకల్లాగా మారిపోయింది ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక సైతాన్లా కనపడతా ఉన్నాడు నేను ఇది క్యాజువల్గా అనట్లేదండి వాస్తవ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి ఇవాళ ఏ ఒక్కరిని కదిలించినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకొక ఒక సైతాన్లా కనపడుతూ ఉన్నాడు ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే మీరు అసలు జనరల్గా ఎనీ కామన్ మ్యాన్ ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాడు కానీ ఒక పేద వర్గంలో పేద వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి జీవితంలో కానీ మనం ఒక్కసారి చూస్తే వీకే గారు ఇంట్లో పొయ్యి ఎలిగించిన సందర్భంలో జగన్ గారు గుర్తొస్తారు ఒక సైతాన్ లాగా ఎందుకంటే గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి నూనె ధరలు పెరిగిపోయి అన్ని రకాలైనటువంటి ధరలు పెరిగిపోయి సార్ కాబట్టి పొయ్యి వెలిగిస్తే జగన్ అన్న గారు గుర్తొస్తారు సంచి తీసుకుని చిల్లర కొట్టుకు వెళితే జగనన్న గారు గుర్తొస్తారు ఎందుకంటే కందిపప్పు పంచదార ఏ సరుకులు తీసుకున్నా కూడా ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి వాళ్ళ ధరలన్నీ కూడా కాబట్టి చిల్లర కొట్టుకు సంచి తీసుకుని వెళితే జగనన్న గారు గుర్తొస్తారు సరే ఏదో ఒకటి గంజో నీళ్లు ఏదో ఒకటి దాగి ఇంట్లో ఒకసేపు విశ్రాంతి తీసుకుందామని చెప్పి ఫ్యాన్ స్విచ్ చేయడానికి కరెంటు స్విచ్ బోర్డు దగ్గరికి వెళితే స్విచ్ పట్టుకుంటేనే షాక్ కడుతూ ఉంది అక్కడ కూడా జగన్ అన్న గారు సైతాన్లా కనపడుతూ ఉన్నారు ఎందుకంటే విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచేశారు ఇవాళ ఎవరిని కూడా ఏ వర్గాన్ని కూడా వదలకుండా విపరీతంగా బాధేస్తూ ఉన్నారు సరే ఏదో ధైర్యం చేసి స్విచ్ చేసుకున్నారు టీవీ పెట్టుకుందామని రిమోట్ పట్టుకుంటే జగన్ అన్న గారు గుర్తొస్తారు ఎందుకంటే వాళ్ళు చూడాలనుకున్నటువంటి ఏవిఎం ఛానల్ రాదు లేదంటే మిగతా ఏ ఛానల్స్ రావు ఫైబర్ నెట్ ఆగరికే కే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి కేబుల్ టీవీ ధరలు కూడా రెండింతలు మూడింతలు పెంచేశారు సరే ఇంట్లో అసలు ఎలాగో ప్రశాంతత లేదు కాసేపు అలా బయటకు వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చి టూ వీలర్ చా తాళాలు పట్టుకోగానే అక్కడ జగనన్న గారితో గుర్తొస్తారు బండి స్టార్ట్ చేసినప్పుడు అన్న గారే సైతాల్లో గుర్తొస్తారు ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెంచేశాడు మిగతా అన్ని రాష్ట్రాలు ఐదు రూపాయలు పది రూపాయలు మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ అయితే టూ వీలర్స్ నడిపేటటువంటి వర్గాల వారికి పాతిక రూపాయలు తగ్గించాడు కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తొచ్చినప్పుడల్లా టూ వీలర్ పట్టుకున్నప్పుడల్లా జగన్ అన్న గారు సైతాన్లాగా గుర్తొస్తాడు సరే ధైర్యం చేసి బండి స్టార్ట్ చేసి రోడ్డు మీదకి వెళితే రోడ్డు రోడ్డుల పరిస్థితి చూసి ఆ గొంతల్లో పడినప్పుడల్లా జగన్ గారు గుర్తొస్తారు ప్రతి గుంట గుంటకి జగన్ అన్నగారు గుర్తొస్తారు సైతాన్లాగా సరే ఈ బండి కావాలేందుకు ఈ రోడ్ల పరిస్థితి బాలేదు మనం టూ వీలర్ కూడా నడపలేని పరిస్థితి సరే సిటీ బస్సు ఏదో ఒకటి ఎక్కిపోదాం అని చెప్పి సిటీ బస్ ఎక్కి ఏ ఆర్టీసీ బస్సు ఎక్కితే అక్కడ జగన్ అన్న గారి సైతాన్లో గుర్తొస్తారు ఎందుకంటే ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు సరే ఇవన్నీ ఓ పక్కన ఎలా ఉంటే ఇంట్లో ఏదో అప్పోసప్పో చేసి బిడ్డను చదివించే ఇంజనీరింగో లేదంటే ఇంకొక డిగ్రీయో చదివించి కాలేజ్ చదువు పూర్తి చేస్తే ఆ వాడు కాలేజీ గేటు దాటి బయటకు వచ్చే సందర్భంలో జగన్ అన్న గారి గుర్తొస్తారు ఎందుకంటే ఉద్యోగాలు లేవు ఇవాళ చేతికి అందించినటువంటి బిడ్డకి వాళ్ళు ఉద్యోగం వస్తుంది అన్నటువంటి గ్యారంటీ లేదు అది ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా కానీ ఇవాళ ఉద్యోగం వస్తున్నటువంటి నమ్మకం లేదు సరే వ్యాపారం చేసుకున్నవాడు వెళ్ళి షాపు షటర్ తీసే టైంలో మళ్ళీ జగనన్నే గుర్తొస్తారు ఎందుకంటే వ్యాపారాలు కుదేలైపోయాయి అన్ని రకాలైనటువంటి పన్నులు పెంచేశాడు చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను ఇవాళ వ్యాపార వాణిజ్య వర్గాల నడ్డి విరిచినటువంటి పరిస్థితి ఇవాళ ఉద్యోగస్తులకి ఒకటో తారీఖు రాగానే జగన్ అన్నగారు సైతాన్లా గుర్తొస్తారు ఎందుకంటే జీతాలు రావు ఈ ప్రతి నెల ఏ రోజు జీతం వస్తుందో తెలియదు ఒకటో తారీఖు వస్తుందో పదవ తారీఖు వస్తుందో పదిహేనో తారీఖు వస్తుందో అసలు ఆ నెల వస్తుందో లేదో తెలియదు కాబట్టి వాళ్ళకి జగనన్న గారి గుర్తొస్తారు రైతుల పరిస్థితి పంట పొలాల్లోకి వెళ్తే అక్కడ జగన్ అన్న గారి సైతాన్ మళ్ళీ ఎందుకంటే కష్టపడి పండించినటువంటి పంట కొంటాడో లేదో తెలియదు కొన్నటువంటి పంటకి డబ్బులు సరైన సమయంలో తిరిగి వస్తుందో లేదో తెలియదు కార్మికుడు ఇంటి గడప దాటి బయటకు వచ్చినప్పుడు జగన్ గుర్తొస్తారు ఎందుకంటే ఇవాళ పని దొరుకుతుందో లేదో కూడా గ్యారెంటీ లేదు ఇవాళ ఇసుకని అమాంతం రేట్లు పెంచడం కానీ వాళ్ళ రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడం కానీ భవన నిర్మాణ రంగం కానీ ఏ కార్మికుడు కూడా ఇంటి గడప దాటి బయటకు వెళుతూ ఇవాళ నాకు పని దొరుకుతుంది ఏదో నాలుగు డబ్బులతో తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తానన్న గ్యారంటీ ఏ కార్మికుడికి లేదు ఇవాళ కార్మికుడికి కూడా ఒక సైతాన్ లాగానే జగన్ అని గుర్తొస్తాం అన్నాడు సరే ఇన్ని కష్టాల మధ్యలో ఎందుకురా బాబు ఈ తలనొప్పి ఏదో మనశాంతి కోసం ఏదో సాయంత్రానికి ఒక చిన్న క్వార్టర్ వేద్దాం అని వైన్ షాప్కి వెళ్తే వైన్ షాప్ దగ్గర కూడా జగన్ అన్నే గుర్తొస్తాడు ఇది ఎక్కడ గోలరా బాబు మనశ్శాంతి లేదు మనకి సరే ఏదో ఏదో క్వార్టర్ దాగి పడుకుందా అని ఎవడన్నా వైన్ షాప్ కి వెళ్తే అక్కడ కూడా చీప్ లిక్కర్ ధరలు అమాంతం పెంచేస్తాడు అక్కడ కూడా జగన్ అన్న ఒక సైతం ఏ వర్గర్ అవును ఇప్పుడు ఏదో మళ్ళీ ఏదో బ్రాండ్లు ఇంక కొత్త బ్రాండ్లు కూడా దింపుతారు కాబట్టి వీకె గారు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ప్రతిరోజు ఏ ఏ మనిషి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి దినచర్యలో మనం చూసుకున్నా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు జగన్ అన్న గారు ఒక సైతాన్గా గుర్తుకు రాకుండా ఉన్నటువంటి సందర్భం ఏదైనా ఉందా దీన్ని బట్టి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖంగా ఉన్నట్టా లేదంటే వాళ్ళు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఒక చూడాలి